వింత బోధలు చేయడంలో బ్రెన్హామ్ దిట్ట. అమాయకులు దొరకాలే కానీ బ్రెన్హామ్ ఏదైనా చెప్తాడు. దేవుడు మండుచున్న పొద నుండి మోషేతో మాట్లాడినప్పుడు బ్రెన్హామ్ అక్కడే ఉన్నానని చెప్పుకున్నాడు. ఎర్ర సముద్రం పారుతుండగా దేవుని ఆత్మ దాని లోపలికి వెళ్ళి దానిని రెండు పాయలుగా చేసిందని, ఆ సమయంలో తాను అక్కడే ఉన్నానని చెప్పుకున్నాడు. ఫరో సైన్యాన్ని నిలిపివేసిన అగ్నిస్తంభాన్ని కూడా చూశానని చెప్పాడు. బండ నుండి వచ్చిన నీటిని తాను త్రాగానని చెప్పుకున్నాడు. ఇంతకన్నా వింత బోధ ఏముంటుంది? నోవాహు హానోకు కలిసి ఓడ తయారు చేశారని, ఇద్దరూ కలిసి ప్రవచించారని అనేకసార్లు చెప్పాడు. హానోకు ఆదాము నుండి 622 సంవత్సరమును జన్మించి 365 సంవత్సరాలు జీవించి 987 సంవత్సరంలో వెళ్ళిపోయాడు. నోవహు ఆదాము నుండి 1056 సంవత్సరమును జన్మించాడు. అంటే హానోకు వెళ్ళిపోయిన 69 సంవత్సరాలకు నోవహు జన్మించాడు. వీళ్ళిద్దరూ కలిసి పనిచేయడానికి అవకాశమే లేదు. బ్రెన్హామ్ మాట నమ్మాలంటే బైబిల్ను నమ్మకూడదు. ఒక తరంలో చిన్న చిన్న ప్రవక్తలు ఎందరైనా ఉండొచ్చు, కానీ పెద్ద ప్రవక్త మాత్రం తరానికి ఒక్కడే ఉంటాడని, ఒకే సమయంలో ఇద్దరు పెద్ద ప్రవక్తలు పనిచేయరని ఇతడు బోధించాడు. కానీ యిర్మీయా, యెహెజ్కేలు ఒకే తరంలో సుమారు 7 సంవత్సరాల పాటు ప్రవక్తలుగా పనిచేశారు. యిర్మీయా, దానియేలు ఒకే తరంలో సుమారు 20 సంవత్సరాల పాటు ప్రవక్తలుగా పనిచేశారు. ప్రభురాత్రి భోజనాన్ని రాత్రి మాత్రమే తీసుకోవాలి, పగలు తీసుకుంటే దానివలన ఏ ప్రయోజనం లేదని బ్రెన్హామ్ బోధించాడు. పస్కాను రాత్రివేళ భుజించాలి కాబట్టి ప్రభు రాత్రివేళ శిష్యులతో కలిసి దాన్ని భుజించాడు. అందుకే దానికి ప్రభురాత్రి భోజనం అని పేరు వచ్చింది. అంతేకాని దానిని రాత్రి మాత్రమే తీసుకోమని ఆజ్ఞ ఇవ్వబడలేదు. క్రీస్తు శిష్యులు పస్కా రోజున దీన్ని ఆచరించారు కాబట్టి సంవత్సరానికి ఒక్కసారి, అంటే పస్కా పండుగ రోజున మాత్రమే దీన్ని ఆచరించాలని యెహోవా సాక్షులు అంటారు. వీళ్ళకి వాళ్ళకి తేడా ఏముంది? ప్రభురాత్రి భోజనానికి సంబంధించిన షరతుల్లో రాత్రి ఇవ్వాలా పగలు ఇవ్వాలా అనే ప్రకృతి సంబంధమైన షరతును దేవుడు ఇవ్వలేదు. స్త్రీలు ముసుగు వేసుకోవాలని బైబిల్ చెప్తుంటే ముసుగు ధరించడం అజ్ఞానమని బ్రెన్హామ్ బోధించాడు. స్త్రీలు జుట్టును క్రాఫ్ట్ చేయించుకోకూడదని, స్త్రీలు మోకాళ్ళ క్రింద వరకు వస్త్రాలు ధరించి తీరాలని పదే పదే హెచ్చరించేవాడు. ఇందులో వింత ఏమిటంటే, బ్రెన్హామ్ కుటుంబ సభ్యులు ఎప్పుడూ తన బోధలకు లోబడలేదు. వారంతా క్రాఫ్లు, స్లీవ్లెస్లు, షార్ట్ ఫ్రాక్లతోనే ఉండేవారు. ఇంకా ఇలాంటి బోధలు ఎన్నో